15 నుంచి 18 ఏళ్ల లోపు యువతీ యువకులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాక్సిన్ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని చంద్రుతి జెడ్పీడీసీ సభ్యులు నాగం కుమార్ అన్నారు. చంద్రుతి ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం వాక్సిన్ కార్యక్రమం వైద్యాధికారి మసూద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీడీసీ మాట్లాడుతూ మహమ్మారి కరోనా నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రపంచంలో దేశంలో ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారు తప్పకుండా టీకా తీసుకోవాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కరోనా తరిమి కొట్టాలన్నారు. మండలంలో అన్ని గ్రామాల యువతీ యువకులు వ్యాక్సిన్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి మసూద్ అహ్మద్, ఎంపీడీఓలు రవీందర్, శంకర్ నాయక్, అదనపు వైద్యాధికారి పావని, హెచ్ఈఓ వెంకటేశ్వర్లు, నాయకులు పులి సత్యం, బత్తుల కమలాకర్, చిలుక పెంటయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 నుంచి 18 సంవత్సరాల లోపు గల పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ లాంచింగ్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా అందరు ప్రజాప్రతినిధులు, అలాగే మండల అధికారులు, మీడియా మిత్రులు మరియు పూర్తి వైద్య సిబ్బంది ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తృతి మరియు రుద్రంగి మండలాల ఉన్న 15 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ టీకాలు వేయడానికి ఈరోజు మనము ప్రారంభోత్సవం చేసుకున్నాం. దయచేసి తల్లిదండ్రులకు అందరికీ వారి పిల్లలకు 15 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు అవకాశం లేదు, ఇప్పుడు పిల్లలకు కూడా అవకాశం వచ్చింది కాబట్టి అందరూ వేసుకోవాలి. మిగతా కూడా ఇంతవరకు ఎవరైతే సెకండ్ డోస్ వేసుకోవాల్సిన వాళ్ళు కూడా దయచేసి అందులో ఒక వారం లోపు సెకండ్ డోస్ కూడా వేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. విద్యార్థిని విద్యార్థులను అన్నట్టు గౌరవ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకొని వారి పిల్లల్ని తీసుకొని వచ్చి ప్రైమరీ హెల్త్ క్లినిక్లు అంటే పిహెచ్సిలనే ఇంజెక్షన్ చేయించవలసిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా పూర్తి స్థాయిలో దీనికి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంస్ కానీ, మరి ఇంతకుముందు కూడా కరోనా సమయంలో కూడా వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి మరి వారి యొక్క కుటుంబానికి విడిచి కూడా చేసినటువంటి సందర్భం, వారికి కూడా నా తరఫున కూడా డాక్టర్ గారికి మరియు ఏఎన్ఎం సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా మరి అభినందనలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా చూసినట్టయితే మరి ఒకరి ప్రాణం అంటే వేరే కాదు, మన ప్రాణం అంటే తీపి కాదు. మరి ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసినట్టయితే ఇది ప్రజల కోసం చేసేటువంటి కార్యక్రమం. మరి ఇది ప్రజలకు భవిష్యత్తులో మంచిగా ఉండాలనే కార్యక్రమం కాబట్టి చిన్నపిల్లలు మరి తల్లిదండ్రులు ఆలోచన చేసి తల్లి తండ్రి ప్రత్యేకంగా తీసుకొచ్చుకొని హాస్పిటల్లో కోవాక్సిన్ ఇంజెక్షన్ వేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతూ అవకాశం పెద్దలందరూ కూడా కృతజ్ఞత చెప్తా ఉన్నాం. 15 సంవత్సరాల పైబడిన పిల్లలందరినీ వారి పిల్లలను తల్లిదండ్రులు దయచేసి చందుర్తి హాస్పిటల్కి తీసుకొచ్చి ఏ ఒక్కరూ మిస్ కాకుండా అందరూ కోవాక్సిన్ ఫస్ట్ డోసు వినియోగించుకోవాల్సిందిగా వేసుకోవాల్సిందిగా మా అందరి పక్షాన ప్రజలందరినీ వారి తల్లిదండ్రులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొదటి డోసు అయిపోయిన తర్వాత రెండో డేస్ 28 రోజుల తర్వాత ఇస్తామని చెప్పి మసూద్ గారు పెద్దలు చెప్తా ఉన్నారు. కనుక ఆ కార్యక్రమాన్ని దయచేసి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు వారి ఆధార్ కార్డును తీసుకుని వచ్చి వ్యాక్సినేషన్ను ఉపయోగించుకోవాల్సిందిగా దయచేసి తల్లిదండ్రులందరినీ చందుర్తి కావచ్చు, రుద్రంగి కావచ్చు, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్దలు కోఆప్షన్ సభ్యులు కమలాకర్ గారు ఉన్నారు, మాజీ ఎంపీపీ గారు పెంటన్న గారు ఉన్నారు, పావని మేడం గారు ఉన్నారు, అనేక మంది ఆశా కార్యకర్తలు అందరికీ పేరు పెన్న పాత్రికేయ అందరికీ పేరు పెన్న నా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ మరొకసారి మీ అందరికీ మీడియా ద్వారా విషయం అప్పీన్ చెప్తున్నాను.